ప్రియా పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాలము మరి ఒక పర్యాయము మీ అందరితో కూడా కలిసి ఈ రీతిగా దేవుని నామమును గణపరచుటకు దేవుడు మనందరికి ఇచ్చిన ఈ సమయము ఈ సహవాసము ఈ అవకాశమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ప్రేమపూర్వకముగా ఈ కుటుంబ ఆరాధనలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఇటి ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన వాడా, ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన నామములో ఈ రీతిగా మేము చేరి పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మరి ముఖ్యముగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ ఆరాధనలో పాల్గొనుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయము ఈ సహవాసము ఈ అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మీ నామమును గణపరుస్తూ మీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉండగా ఈ కూడికను నీ కృపలో దీవించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమున దేవుని నామమును మహిమపరచుటకు గాను మనమందరము కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 290వ కీర్తన, ఎందుకు మరచితివి, యేసుని ప్రేమ ఎందుకు మరచితివి, 290వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము. ప్రేమా ఎందుకు మరచితివి?
ఎక్కియున్నాడు మా పీడి విభుడైనా ప్రభు మార్గమున ఎందుకు మరచితివి యేసుని ప్రేమ ఎందుకు మరచితివి పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము లేవియా కాండము 15వ అధ్యాయము 19వ వచనము ఈ సమయమున నేను చదువుతాను దయతో గమనించండి 15వ అధ్యాయము 19వ వచనము లేవియా కాండము స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను ఆమెను ముట్టు వారందరూ సాయంకాలము వరకు అపవిత్రులు అగుదురు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ పరిశుద్ధ సంగమా ఈరోజు అనగా ఈ బుధవారము సాయంకాలము మరి ఒక పర్యాయము మీ అందరితో కూడా కలిసి ఈ రకముగా దేవుని నామమును స్తుతించుటకు దేవుని నామమును మహిమపరచుటకు సిఎస్ఐ పరిశుద్ధ నిజామాబాద్ సంఘము పాస్టరేట్తో కూడా కలిసి సేవకులమైనటువంటి మాతోనూ నాయకులతోనూ దేవుని నామమును స్తుతిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును ఇట్టి ఆరాధనకు అందిస్తూ ఉన్నాను. గడిచిన కొన్ని రోజులుగా అనగా 5 రోజులుగా మనము పరిశుద్ధ వాక్య ధ్యానమును జరిగిస్తూ మరి ముఖ్యముగా ఈ యొక్క 6 రాతి బాణలు అవి ఏ సందర్భములో ఏ రకముగా వాడబడినవో మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. శుద్ధీకరణ ఆచార ప్రకారము యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 6 రాతిబాణలు. ఈ 6 రాతిబాణలలో మొదటి 2 రాతిబాణలు దేనికి సూచనగా దేనిని సూచిస్తూ ఉన్నవో మనము ధ్యానము చేసినాము. మొదటిది కుష్ఠరోగులు అపవిత్రులుగా ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారిని ముట్టటము ద్వారా ఈ మైండ్ సెటప్ను వారిని తాకొద్దు అనేటటువంటి వారిని అపవిత్రులుగా చూసేటటువంటి ఆ ఆలోచనను యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా కొట్టివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటి రాతిబాణ. 2వ రాతిబాణ దేనికి శుద్ధీకరణ ఆచార ప్రకారము దేని విషయములో శుద్ధి చేయడానికి 2వ రాతిబాణ మనకు ఒక సాదృశ్యముగా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నదో మనము చూస్తున్నాము. 2వది శవములను ముట్టుట ద్వారా అపవిత్రులు అవుతారు కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన యొక్క పరిచర్యలో వారు నాయిని గ్రామములోని విధవరాలైన ఒక స్త్రీ కుమారుణ్ణి 2వది సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తెను 3వది మనము గమనించినట్లయితే మరియమ్మ మార్తల ప్రియ సహోదరుడైన లాజరు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక విధవరాలి కుమారుడు
ఇదిగో నాయిని గ్రామములో జరిగిన సంఘటన ఆయన వెళ్ళి స్వయముగా పాడెను ముట్టినట్లుగా మనము చూస్తాము. కానీ ధర్మశాస్త్రము మనకు ఏమని బోధిస్తూ ఉంది అంటే లేవియా కాండము 19వ అధ్యాయములోను లేవియా కాండము 21వ అధ్యాయములో అభిషేకింపబడిన వారే కానీ యాజక వస్త్రములు ధరించిన వారే కానీ ఈ యొక్క శవమును తాకకూడదు అనేది అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ట్రెడిషన్ను వారు తిరిగి రాసినట్లుగా మనము చూస్తాము. ఒక పద్ధతిని ప్రశ్నిస్తూ ఈ పద్ధతి సరి అయినది కాదు, ఈ రకముగా చేయకూడదు అని ప్రశ్నించేటటువంటి ధోరణి కలిగినటువంటి వారిని సాధారణముగా ఈ సంఘము ఈ సమాజము చేర్చుకొనదు, ఇష్టపడదు. తాతల కాలము నుండి ఏది జరుగుతుందో అదే జరగాలంటారు, కానీ మార్పునకు ఇష్టపడరు. ఒక పెండ్లి స్నానము జరుగుతూ ఉండగా 5 రకములైనటువంటి ఫ్రూట్స్ పెండ్లి స్నాన టైంలో ట్రేలో పెట్టుకొని వస్తారు. 5 దగ్గర ఒకవేళ 4 రకాలు పెట్టినా లేదా 6 రకాలు పెట్టినా ఒప్పుకోరు. అక్కడ ఎవరో ఒకరు కూర్చొని కామెంట్ చేస్తారు, ఏయ్ 5 రకాలు తీసుకురా అంటారు. లేదు 5 రకాల పండ్లు దొరకకపోతే 1 రకమైనా సరే 5 కాయలు పెట్టాలంటారు. ఎందుకు అని అడిగితే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒకరు ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ రకంగా రకరకములైనటువంటి ఆనవాయితీ, రకరకములైనటువంటి పద్ధతులు. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కని పెంచి పెద్ద చేసి దాదాపు 20, 22, 25 సంవత్సరాలు వారికి సమస్తాన్ని అందించి వారిని పెండ్లి పీటల మీద కూర్చోబెట్టక ముందు పెండ్లి స్నానాలు చేసేటప్పుడు ఒకవేళ భర్త చనిపోయినటువంటి తల్లిగా ఆ స్త్రీ విధవరాలుగా ఉంటే వారిని ముందుకు పిలిచి అబ్బాయికి అమ్మాయికి పెండ్లి స్నానం అవుతూ ఉండగా పసుపు పెట్టుమంటే అక్కడ కూర్చున్నటువంటి వారిలో పెద్ద వయసు వాళ్ళు ముఖం అటు ఇటు పెట్టుకుంటారు, ఇటు చూడడానికి ఇష్టపడరు, లేదా పద్ధతిని ఎంకరేజ్ చేయరు, గౌరవించరు. అయ్యా ఆయన విధవరాలు, ఆమె విధవరాలు, ఆమె పెట్టొద్దు పసుపు. పసుపు పెట్టొద్దు కానీ పెండ్లికయ్యే 5 లక్షలు మాత్రం ఆమెనే పెట్టాలి. పెండ్లికయ్యేటటువంటి 8 లక్షలు ఆ విధవరాలే పెట్టాలి. పెండ్లికయ్యే ఖర్చు 3 లక్షలు 2 లక్షలు ఆ స్త్రీనే పెట్టాలి. కానీ పసుపు పెట్టే దగ్గర లేదా ట్రేస్ పట్టుకునే దగ్గర ఆ అమ్మను సొంత తల్లిని పిలిస్తే అక్కడ ఏమని కామెంట్ చేస్తారంటే షీఈ్ నాట్ సపోజ్ టు డూ దీస్ థింగ్స్ అంటారు. ఎందుకు అని ప్రశ్నిస్తే మళ్ళీ ఎవరికి తెలియదు, గుడ్డి, అందరం గుడ్డి మార్గములో వెళ్తూ ఉన్నాము. ఈ ట్రెడిషన్స్ పద్ధతులు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన పరిచర్యలో చాలా విషయాలను ఆయన తిరగరాసినట్లుగా మనం చూస్తాము. ఏంటిది, కుష్ఠరోగులను ముట్టొద్దు, ముట్టే చూపించినాడు. శవములను తాకొద్దు, శవము పాడెను ముట్టే చూపించినాడు. పద్ధతులను తిరిగి వ్రాసినాడు. అందులో 2వది రాతిబాణ మనకు ఈ సూచన ఇస్తూ ఉంది. 3వ రాతిబాణ దేనిని సూచిస్తూ ఉంది, ఎలాంటి అపవిత్ర కార్యమును అది పవిత్రముగా శుద్ధీకరించబడడానికి వాడబడుతూ ఉంది అని వేదాంత పండితులు మనకు వివరిస్తారంటే 3వ రాతిబాణ రక్తస్రావము కలిగిన వారిని త్రాకుట ద్వారా అపవిత్రులుగా అవుతారు అనేటటువంటి ఆ ధోరణిని తీసివేయడానికి, అపవిత్రులు కావడానికి, శుద్ధీకరించబడడానికి ఆ 3వ రాతిబాణ అక్కడ ఉంచబడ్డట్లుగా మనము గమనిస్తాము. లేవియా కాండము 15వ అధ్యాయము 19వ వచనము నుండి గల మాటలను మనము జాగ్రత్తగా
గమనించినట్లయితే నేను చదువుతాను, మీరు గమనించండి. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులు అగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకునునో అది అపవిత్రమగును, ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయుండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయుండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడయుండును. ఎంత భయంకరం కదండి. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును, వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రమైపోతూ ఉంది. ఎంత భయంకరమైన పద్ధతులు, ఆచారాలు, ఆనవాయితీలు ఈ లేవియా కాండములో మోషే ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞగా వారిక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, రక్తస్రావము కలిగిన స్త్రీ, ఆమె మంచం మీద కూర్చున్నా సరే, కుర్చీలో కూర్చున్నా సరే, సాపలో కూర్చున్నా సరే, ఏమన్నా బట్టలు ముట్టినా సరే, ఇలాంటి పద్ధతులు ఒకవేళ ఉన్నవి ఉంటాయి అని ఎవరైనా తలస్తే, నాకు వ్యక్తిగతముగా వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మరి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ పొద్దున్నే లేచి వంట వండి భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు టిఫిన్ గట్టిస్తుంది, ఒకవేళ అది అపవిత్రం అనుకుంటే మోరులో వడేసిపోవాలి. పిల్లలు స్కూల్కు తయారై వెళ్ళేటప్పుడు పొద్దున్నే తల్లి, సాధారణంగా తండ్రులు స్నానాలు చేపియరు, కొద్దిగా తల్లి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంది ఇందులో. స్నానాలు చేపించి, సాక్స్ వేసి, షూస్ వేసి, బట్టలు వేసి, బట్టలు ఇస్త్రీ చేసి, బ్యాగ్ పెట్టి, తినిపించి, టిఫిన్ డబ్బా కట్టి, ఒకవేళ ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీగా ఉన్నట్లయితే వారు వాస్తవానికి ఈ పనులు చేయవద్దు ధర్మశాస్త్ర ప్రకారం. నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి ఎట్లా, మరి ఇల్లైతే నడవాలి, పిల్లలు స్కూల్కు వెళ్ళాలి, పెద్దోడు కాలేజ్ పోవాలి, డాడీ డ్యూటీకి వెళ్ళాలి, టిఫిన్ డబ్బా పట్టుకొని వెళ్ళాలి. ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఒకవేళ స్త్రీ నేను అపవిత్రురాలుగా ఉన్నానని ఆమె ఆ రోజు పనిచేయడము మొదలు పెడితే, స్కూల్కు వెళ్ళే అబ్బాయి, కాలేజీకి వెళ్ళే అమ్మాయి, డ్యూటీకి వెళ్ళే తండ్రి 100% వారు ఇంట్లో కూర్చోవలసిందే, కానీ వారు ముందుకు వెళ్ళడానికి వీలు ఉండదు. కారణము, ఇల్లంతా శుభ్రముగా అప్డేట్ అయి ఉండదు. స్త్రీని ఆ రకముగా చూసేటటువంటి వారు అలనాటి సమాజములో. ఇలాంటి స్త్రీని అణచివేసేటటువంటి ధోరణితో ఉన్నటువంటి మగవారి ద్వారా, మేల్ డామినెంట్ సొసైటీ ద్వారా వ్రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును ఈ రోజులలో ఫెమినిస్ట్ థియోలోజియన్స్ దీన్ని ప్రశ్నిస్తూ, ద ఉమెన్స్ బైబుల్ లేదా ద ఫెమినిస్ట్ బైబుల్ అని వారు మరి ఒక పరిశుద్ధ గ్రంథము వ్రాయటము మొదలుపెట్టినారు, వ్రాస్తూ ఉన్నారు, ప్రచురిస్తూ ఉన్నారు. అణచివేసేటటువంటి ధోరణితో ఉన్నటువంటి స్వభావము. లేవియా కాండము 12వ అధ్యాయము 2వ వచనములో మరికొన్ని విషయాలు మనం చూస్తాము. చూడండి, 12వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను. చూడండి, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనినేడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తా ముట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి
చేయింపవలను అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఒక స్త్రీ మగపిల్లకు జన్మ ఇచ్చినట్లయితే, మగబిడ్డకు జన్మ ఇచ్చినట్లయితే, 7 రోజులు వారు అపవిత్రులుగా ఉంటారు అనేటటువంటి మాట. 33 దినముల తర్వాత రక్తస్రావము నుండి ఆమె పవిత్రురాలు అగుతూ ఉంది అనేటటువంటి మాట ఇంకా మనము 3, 4, 5 వచనాలలో గమనించినట్లయితే ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాము. మీకు సమయం ఉన్నప్పుడు 4వ వచనం చూడండి. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి అనేటటువంటి మాట. అబ్బాయి పుడితే 7 రోజులు అన్క్లీన్గా ఉంటారు, 33 దినములు రక్తస్రావము నుండి పవిత్రులుగా కావడానికి సమయం పడుతుంది. మరి అదే ఒకవేళ అమ్మాయి పుడితే 5వ వచనములో అంటారు చూడండి, ఆమె ఆడపిల్లను కనినెడలా ఆమె తాను కడగా ఉండినప్పుడు వలె 2 వారములు పురిటాలై ఉండవలెను, ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా 66 రోజులు అబ్బాయి పుడితే 7 రోజులు అన్క్లీన్గా ఉంటారు, అమ్మాయి పుడితే 14 రోజులు, డబల్, 7 రెండ్ల 14. అబ్బాయి పుట్టినటువంటి సందర్భంలో 33 దినములు రక్తస్రావము నుండి తర్వాత వారు పవిత్రులుగా అవుతారు. అదే ఒకవేళ అమ్మాయి పుట్టినట్లయితే 66 రోజులు, 33, 33, 66. ఈ అమ్మాయి అబ్బాయి పుట్టే విషయంలో కూడా వారి స్థితి ఏ రకంగా ఉంటుందో ఈ మేల్ డామినెంట్ సొసైటీ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి, రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి అణచివేసేటటువంటి ధోరణితో కలిగినటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. సరే, అది మన అంశము కాదు. ఏ విమెన్ ఫెమినిస్ట్ థియోలోజియన్స్ ఏమంటున్నారు అనేది కాదు, కానీ పరిశుద్ధ గ్రంథము 7 రోజులు అబ్బాయి, 14 రోజులు అమ్మాయి, 33 రోజులు అబ్బాయి, 66 రోజులు అమ్మాయి, తల్లి, ఈ చిన్న బిడ్డను కనిన తల్లి అపవిత్రురాలుగా ఉంటూ ఉంది అనేటటువంటి మాట. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్తలో మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 20, 21వ వచనము ఇదిగో నేను చదువుతాను చూడండి. 9వ అధ్యాయము 20, 21వ వచనము. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రవ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పైవస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం యొక్క చెంగును ఆమె ముట్టినట్లుగా మనము చూస్తాము. పరిశుద్ధుడైనటువంటి మార్కు వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వరకు, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 43 నుండి 48 వరకు గల మాటలను మనము చూసినట్లయితే, ఈ 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వెనుకల ఆమె నిలవబడి వెనుక భాగము నుండి ఏమని ఆలోచన చేస్తుందంటే, నేను ఆయన పైవస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను తలంచి ఆ విశ్వాసముతో ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారిని ముట్టినట్లుగా నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని యేసయ్య పలికినటువంటి మాటలు మనము చూస్తూ ఉంటాము. లేవియా కాండము 15:19 ప్రకారము ఆమె దేని మీద పడుకున్నను, దేని మీద కూర్చున్నను, ఆమె పడకను ఒకవేళ వేరేవారు ఎవరైనను ముట్టినను వారందరూ కూడా అపవిత్రులవుతారు అనేటటువంటి మాటలు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితములో విషయములో
మనం గమనించినట్లయితే రక్తస్రవము కలిగిన స్త్రీ వెనుక నుండి ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకాలని ఆశపడినట్లుగా మనము చూస్తాము. ఎహెచ్కేల్ గ్రంథము 42వ అధ్యాయము ఎహెచ్కేల్ గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనములో ఒకవేళ మనము ఇక్కడ ఉన్నటువంటి మాటలను గమనించినట్లయితే 14వ వచనము యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయట ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను, అవి ప్రతిష్ఠితములైనటువంటి వస్త్రములుగా. ఇక్కడ ఎహెచ్కేల్ గ్రంథకర్త ద్వారా దేవుడైన యెహోవా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరి ప్రశ్న ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైనా యాజకుడా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైనా పరిచర్య నిమిత్తమై ఆయన ప్రత్యేకింపబడిన వాడా అని ఒకవేళ మనము ప్రశ్నించినట్లయితే, నిన్నటి దినమున వాక్య ధ్యానములో నేను మీకు జ్ఞాపకము చేసినాను, క్రీస్తు అనేటటువంటి పదానికి అర్థము అభిషిక్తుడు, ఆయన అనాయింటెడ్ వన్గా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక చాలా చక్కటి మాట ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. దయతో నాతో కూడా కలిసి గమనించడానికి ప్రయత్నించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అనేటటువంటి మాటలు ఇక్కడ హెబ్రీ పత్రికాకారుడు అపోస్తలుడైన పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా, యాజకుల వస్త్రము వాటిని ముట్టకూడదు, ప్రధాన యాజకుల వస్త్రమును ముట్టకూడదు, అవి ప్రశస్తమైనటువంటి వస్త్రములు. కానీ రక్తస్రవము కలిగినటువంటి స్త్రీ వెనకాల భాగము నుండి వచ్చి యేసయ్య ఆ యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టినట్లుగా మనము ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్తలో 9వ అధ్యాయంలో మనము చూస్తాము. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, రక్తస్రవము కలిగిన స్త్రీ వాస్తవానికి ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య ప్రశస్త వస్త్రములను ముట్టకూడదు, కానీ ఆ ముట్టినటువంటి సందర్భము యేసయ్యకు తెలిసినప్పటికీ ఆ అపవిత్రురాలుగా ఉన్నటువంటి స్త్రీని ఆయన హక్కున చేర్చుకున్నట్లుగా మనము ఈ వాక్యము ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. పరిశుద్ధ వాక్య ధ్యానము ఈరోజు ఇంతటితో నేను ముగిస్తాను. మొదటి విషయము, కుష్ఠరోగులను ముట్టుట ద్వారా అపవిత్రులు అవుతారు, కానీ యేసయ్య వారిని ముట్టి చూపించినాడు. శవములను ముట్టుట ద్వారా అపవిత్రులు అవుతారు, కానీ యేసయ్య శవములను పాడెను ఆయన ముట్టి చూపించినాడు. రక్తస్రవము కలిగిన వారిని ముట్టుట ద్వారా వారు అపవిత్రులు అవుతారు, కానీ యేసయ్య వారిని హెసిటేట్ చేయకుండా, వారిని దూరము చేయకుండా వారిని హక్కున చేర్చుకున్నాడు. 3వ రాతిబాణ దేనికి సూచనగా ఉన్నదంటే, రక్తస్రవము కలిగి ఒక దీన స్థితిలో అపవిత్ర స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్త్రీని తాను ముట్టి స్వస్థపరిచి బలపరిచినటువంటి సన్నివేశము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతున్న మొదటి 3 రాతిబాణలను గురించి మనము ధ్యానించటము ముగించినాము. రేపటి దినమున 4వ రాతిబాణ దేనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉందో, దేనిని సూచిస్తూ ఉందో రేపటి వాక్య ధ్యానములో మనము జ్ఞాపకం చేసుకుందాము. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. అందరము కూడా కళ్ళు మూసుకొని ఉండి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రధాన దూతలతో అనునిత్యము కొనియాడబడుతూ
మీ నామమును శ్లాఘింపబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యంత దివ్యమైన పావనమైన పరిశుద్ధమైన నామమునకు వేలలేని వందనములు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా జీవితములలో ఇంకొక నూతన దినమును రోజును మా యొక్క జీవితములలో మా ఆయుష్లో ప్రసాదించినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనుచు ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండినందుకు నీకు స్తోత్రములయ్యా, వందనములు. ఈ రోజంతయు మా ప్రయాణములలో మా పనులలో మా ప్రతి మాటలో మీరు మాకు తోడుగా ఉండి మా చేయి పట్టుకుని నడిపించి మా హృదయ ఆలోచనలన్నీ ఇదిగో తండ్రి సఫలీకృతముగా నడిపించి ముందుకు సాగించి ఈ రాత్రికాల సమయం వరకు కాపాడినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఈ దినమంతా మాకు తోడుగా నుండి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ విధముగా మరొకసారి మేమందరము కూడి కుటుంబముగా వ్యక్తిగతముగా ఈ ఆన్లైన్ ఆరాధన ప్రతిరోజు మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా కూర్చుండబెట్టి నీ యొక్క వాక్యము ద్వారా ఇదిగో మమ్మల్ని బలపరచునందుకై నీకు ఎనలేని స్తోత్రములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి వాక్య ప్రకారము ఆ విధముగా ఆరు రాతిబాణులకు ఉన్నటువంటి విశిష్టతలు మేము నేర్చుకొనుచుండగా మీ యొక్క ఆత్మను మీ యొక్క జ్ఞానమును మాకు కుమ్మరించి అందులోని లోతైనటువంటి మర్మములను దాగి ఉంచబడినటువంటి సమాచారమును ఇదిగో మేము నేర్చుకొని దానిలో నుండి ఇదిగో తండ్రి సత్యవాక్యములను మేము గైకొని మీ పరిశుద్ధ వాక్యమును మేము ఎల్లప్పుడూ మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం ముందుకు సాగుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ విధముగా వాక్య పరితర చేస్తున్నటువంటి మా యొక్క గురువు గారిని వారి యొక్క ఇదిగో ఆరోగ్యమును వారి యొక్క జ్ఞానమును బట్టి ప్రార్థిస్తుంటున్నాము. ఆశీర్వదించండి, మీ కృపల చేత బలపరచండి. ఈ విధముగా నిత్యమైనటువంటి మర్మసత్యములు పరిశుద్ధ గ్రంథములో నుంచి మాకు విషదపరుస్తుండగా కావలసినటువంటి జ్ఞానమును ఇంకను మెండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం, దయించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ఆ విధముగా మమ్మల్ని ముందుకు సాగుతూ ఉంటుండగా మేమందరము ఏక విశ్వాసము గలవారమై మీ యొక్క సువార్త ప్రకటనలో ముందుకు సాగుటకు సహాయమును అనుగ్రహించండి. ఈ యొక్క పరిశుద్ధ దైవారాధనలో ఆన్లైన్లో ఇదిగో తండ్రి మీ వాక్యం వింటున్నటువంటి వారు, ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నటువంటి వారు, వారి ప్రార్థన మనవులను విజ్ఞాపనలను మీరు ఆశీర్వదించండి, గైకొనండి. ఇదిగో తండ్రి వారి యొక్క ప్రార్థనలకు చెవియొగ్గి ఆలకించి వారి మొర్రను ఇదిగో దయతో సఫలీకృతము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కమెంట్ రూపంలో కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడ్డలను ఇదిగో తండ్రి పేరు వలసిన ఆశీర్వదించండి. వారు ఏ విధమైనటువంటి విజ్ఞాపనలు చేస్తుంటున్నారో, వారు ఏ విధమైనటువంటి అవసరాల కొరకు అక్కరతల కొరకు ప్రార్థిస్తుంటున్నారో వాటిని అన్నిటినీ మీరు ఇదిగో తండ్రి వారి మొరలను ఆలకించి వారి ప్రార్థనను గైకొని ఏది ఎప్పుడు ఏ సమయంలో అవసరముందో వాటిని అన్నిటినీ సకాలంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాము. కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇతరత్ర అనేక విధములైనటువంటి బాధల చేత, రుగ్మతల చేత, శారీరక బలహీనముల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. ముట్టండి, స్వస్థపరచండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇదిగో మీ రక్తము వారిపై ప్రవహింపజేసి శుద్ధీకరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కుటుంబములలో శాంతికరమైనటువంటి బిడ్డలకు శాంతి సమాధానమును మెండైనటువంటి కనికరములను కృపను సమృద్ధిగా అనుగ్రహించండి. మీ వాత్సల్యతను మా కుటుంబములపై ఉంచండి. ఎల్లప్పుడూ మీ కనుదృష్టిలో నుంచి మేము తొలగిపోకుండా అనునిత్యము దీనులమైనటువంటి మాకు మీ దివ్యమైనటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు పుట్టినరోజులు అటువంటి వారిని, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వారిని, నూతన ఇదిగో తండ్రి పెళ్లి సంబంధములు చేసుకుంటున్నటువంటి వారిని, అదేవిధముగా ఉద్యోగముల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని మీ కృపల చేత బలపరచండి, ఆశీర్వదించండి. సంవత్సరమును వారి యొక్క జీవితములలో దయా కిరీటముగా ఉంచుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రార్థన అవసరతలు విజ్ఞాపనలు మా కొరకు ఎవరెవరైతే చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నింటినీ వినండి. ప్రతి ఒక్కరి నిమిత్తం మేము కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. కుటుంబం కొరకు, సంఘముల కొరకు, ఇరుగుపొరుగు వారి కొరకు, అక్కరతల కొరకు,
ఎదిగో తండ్రి, ఇతరత్ర అవసరతలు ఉంటున్నటువంటి బిడ్డలందరినీ మీ యొక్క కృపల చేత బలపరచండి. క్రైస్తవ విశ్వాసముగా మీ యొక్క గుణాతిశయములను మేము ప్రచురము చేసే బిడ్డలముగా ఉండటకు మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. చీకటి మాపై కమ్మి ఉంటున్నది. రాత్రికి ఈ క్షేమకరమైనటువంటి మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి ఉదయం లేచి మా పడకలలో నిన్ను స్తుతించి నీ నామము స్మరణ చేసుకొని నీ చిత్తమైతే రేపు అందరం మేమందరము కలిసి మీ ఆరాధనలో పాలు పొందుకునేంత మట్టుకు నూతన విషయములు ఇదిగో తండ్రి మీ వాక్యము ద్వారా మేము తెలుసుకునేటందుకు సహాయము చేయమని, అడగరాని అన్నయ్యో ఇదిగో తండ్రి అడిగినట్లయితే మన్నించమని, అడగలేక ఇదిగో ఏమైనా మర్చిపోయినట్లయితే దయించి దయచేయమని, అడిగినవన్నీ మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక, మానదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మలను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి, ఆమెన్. మన పరమునందున్నటువంటి యెహోవా దేవుని యొక్క ప్రేమయు తన రక్తము ద్వారా మన యొక్క పాప జీవితములను పరిశుద్ధపరచబడినటువంటి యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప, మన పాప జీవితములను ఎల్లప్పుడూ పవిత్రపరిచి నూతనపరిచేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యత సహవాసం సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన వ్యక్తిగత కుటుంబ సంఘ సామాజిక జీవితమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక, ఆమేన్. నీ సత్య వాగ్దత్తము మాహిమీదా కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమరించుము దేవా.